హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే వరలక్ష్మి వ్రతం లాంగ్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను. కావాల్సినవి ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకొని రెడీ అయితే చేస్తున్నాము. ఓ వైపు మా మమ్మీ వంటలు చేస్తుంది, నేను రెడీ చేస్తున్నాను. ఇది సెకండ్ ఇయర్ అన్నమాట. మా చెల్లి ఇక్కడ ఇండియాలో లేదు, సో తను ఉంటే డెకరేషన్ అదంతా తనే చూసుకుంటుండే. ఇప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఇంకా మా తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు ఇటు మా చిన్నోని పట్టుకోవడానికి, అండ్ ఈ వీడియో కూడా వాడే తీశాడనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కొందరేమో అమ్మవారిని అలంకరించుకుంటారు. అలాంటి వాళ్ళు ముందే ఒక డే బిఫోరే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. జస్ట్ కలశం ఫోటో పెట్టి చేస్తాం కాబట్టి అదే రోజు మార్నింగ్ చేస్తున్నాము. అండ్ ఇంకొంతమంది పసుపు బొట్టు ఇస్తారు కదా. ఎవ్రీ ఇయర్ అయితే కొత్త అమ్మవారిది రూప్ అయితే తీసుకొని వస్తుందన్నమాట మమ్మీ. ఇక్కడ మమ్మీ వంటలు చేస్తుంది, అక్కడ నేను రెడీ చేస్తున్నాను. ముందు మనకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ పెట్టుకుంటే పూజకి ముందు ఓ దగ్గర పెట్టుకుంటే మనకి పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, కంటిన్యూ అయిపోతుంది. ఇవి ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కొత్త చెమ్మలు. లాస్ట్ ఇయర్ చెంబు ఇంకా పువ్వులు తెచ్చుకున్నాం కదా, ఈసారి చెమ్మలు ఇంకా పంచపాల. ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ముందు కావాల్సినవి అయితే ఫ్లవర్స్, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, గంధం అండ్ అక్షంతాలు, నెయ్యి దీపం అండ్ కంకణాలు. పూజ చేసే వాళ్ళైతే ఫ్లవర్స్తో కంకణాలు కట్టుకుంటారు కదా, అది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ మేము ఎలా రెడీ చేసామో ఒకసారి లుక్ అయితే ఇవ్వండి. అండ్ అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి కొత్త చీర అన్నీ రెడీ చేసి పెట్టాం. పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. ఇప్పుడు ఒక తాంబూలం అమ్మవారి ముందుగా ఉంచండి.
శమాన్ భవతి య ఏవం వేద యో వా వాజతనం వేద ఆజతనవాన్ భవతి అగ్నిర్వా అపా వాజతనం ఆజతనవాన్ భవతి యోగ్నే రాజతనం వేద ఆజతనవాన్ భవతి ఆ గోమ అగ్నే రాజమసుకమాత్రమయాదేమి శరణాగతవత్సరే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రమే రమే.